ప్రభునందు ప్రియులారా, మీ అందరికి కూడా కల్వరి విజయం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ పండుగ దీవెనలతో మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని, క్రిస్మస్ సందేశాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 2:10-11 మనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టుబడి ఒక తొట్టులో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు యొక్క పుట్టుక లేక క్రీస్తు యొక్క జననం. మరి సుమారుగా 2021 భూమి మీద క్రిస్మస్ అనేటువంటిది జరుపుకుంటూ ఉన్నారు. కొంతమంది క్రిస్మస్ అంటాం మర్చిపోయి కిస్మిస్ అంటూ ఉంటారు. అంటే అందులో క్రైస్ట్ మిస్ అయిపోయాడు, క్రీస్తు లేని క్రిస్మస్ కాదు అని. మరి కొంతమంది మరి బైబిల్ గ్రంథంలో December 25 అని మరి రాయబడలేదు కదా, మరి అలాంటప్పుడు ఏ విధంగా మీరు క్రిస్మస్ని ఏ విధంగా మీరు జరుపుకుంటారు, ఈ సెమీ క్రిస్మస్ని ఏ విధంగా చేస్తారు అని రకరకాలుగా విమర్శించే వాళ్ళు లేకపోలేదు దేవుని బిడ్డలారా. వాస్తవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో December 25 క్రిస్మస్ అని రాయబడలేదు. కారణం ఏంటంటే మీరు గమనిస్తే, కొంచెం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మన టైం ఎంత, అమెరికాలో వాళ్ళకి పగలైతే మనకు రాత్రి, మనకు రాత్రి అయితే వాళ్ళకి పగలు. కాబట్టి ఒక సేమ్ డేట్ అనేటువంటిది రాయబడలేదు అని అంటే అర్థం ఏంటంటే, మానవులకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ దేవదేవుడికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు దేవుని బిడ్డలారా, అందుచేత రాయబడలేదు. రెండవదిగా మనం చూస్తే క్రీస్తు జన్మించాడా జన్మించలేదా అనేది మనం చూసినప్పుడు, మరి ఖచ్చితంగా క్రీస్తు జన్మించాడు కాబట్టే మరి కాలము 2 క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. కాలము 2 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గల్తీ పత్రికలో 4:4 పౌలు గారు ఇలా రాస్తాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపాను అని. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు దేవుని బిడ్డలారా. అయితే టోటల్గా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించాడని చెప్పడం అది చారిత్రాత్మకమైన సత్యం. క్రీస్తు పూర్వం దేవుని బిడ్డలారా, మీరు గమనించినప్పుడు క్రీస్తు పూర్వం BC 4 క్రీస్తు జన్మించినట్లుగా చారిత్రకమైనటువంటి ఆధారం మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభువారు పుట్టిన దగ్గర నుండి మరి ప్రారంభించినటువంటి శకం ఇది. ఎన్నో శకాలు ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలారా, మరి ప్రపంచమంతా కూడా కలిసి ఒక టయాన్ని ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా సరిపోయినటువంటి ఆ శకమే క్రీస్తు శకం. అంతేగాని మరి ఇతర దేశస్తులు కానీ మరొకరు దీనిని కాపీ చేసి పెట్టారనేటువంటిది అసందర్భం, సత్యం కాదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. లేకపోతే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా భూలోకానికి వచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇదిగో కన్యక గర్భవతి కావటం అనేటువంటిది ప్రపంచంలో ఒక వింత, అనేక వింతలు ఉన్నాయి లోకంలో దేవుని బిడ్డలారా. మరి ఈ లోకంలో ఏమాత్రం కూడా మరి ఇదిగో రకరకాలైనటువంటి భార్య భర్తల మధ్య సంపర్కం అనేటువంటిది లేకుండా పిల్లలు జన్మించడం అనేటువంటిది అది అసాధ్యమైనటువంటి కార్యమే కాదని అంటలేదు దేవుని బిడ్డలారా. కానీ మరి 740 మరి BC 740 దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమానుయేల్ అని పేరు పెట్టబడినని చెప్పారు దేవుని బిడ్డలారా. 643 ఇర్మియా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు, యూదాదేశ బెత్లెహేమా యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైన దానవ కావని ప్రవక్తల యొక్క ప్రవచనాలను నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి ఈయన కారణజన్ముడు, శకపురుషుడు దేవుని బిడ్డలారా. ప్రపంచ చరిత్రలో కాలాన్ని 2 చేసి ఇప్పుడు కూడా మనం వాడుతున్నటువంటి ధనం కానీ, మనం వాడుతున్న కాలగమనం కానీ ఇవన్నీ కూడా ఆయనతో ముడిపడి ఉన్నాయి.
ఆయనే లోకరక్షకుడు, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. దేవుని బిడ్డలారా, ఒక కులానికి ఒక దేవుడు, ఒక మతానికి ఒక దేవుడు, ఇంటి పేరుకు ఒక దేవుడు, లోకంలో ఎన్నో దేవుళ్ళు మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ ఈయన సర్వలోకానికి దేవుడు, ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. దేవుడయ్యుండి దేవలోకాన్ని విడిచిపెట్టడానికి భూలోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆదికాండం 3:15 అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టేదవు. అది అనగా ఆయన అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఆది మానవులు భూమి మీద చేసినటువంటి పాపమును బట్టి, ఆది మానవులు దేవుని నుండి తొలగిపోయినటువంటి అతిక్రమాన్ని బట్టి, అవిధేయతను బట్టి దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఏదైనా వనములోంచి వాళ్ళని పంపిస్తూ ఒక మాట చెప్పాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కాటు వేసేదవు అని సర్పముతో ఆది దంపతులతో దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ద సీడ్ ఆఫ్ ఉమెన్, స్త్రీ సంతానంగా భూలోకానికి వస్తానని ప్రభు ఆదికాండం 3:15 వాగ్దానం చేశారు. ఇదిగో నరజాతిని రక్షించుకోవడానికి, మానవ జాతిని రక్షించుకోవడానికి, మానవులను రక్షించేవాడు మానవాకారంలో రావాలి, కానీ మరి ఇంక ఏ ఆకారంలో రావడానికి అవకాశం లేదు. అందుకని దేవుని బిడ్డలారా, మరి 2000 పూర్వం దేవాది దేవుడు ప్రభునేసు క్రీస్తు వారు ప్రవచనానుసారంగా ఆయన జన్మించాడు. ఆయన జన్మ చారిత్రాత్మకమైనటువంటిది. ఆయన సుచరిత్ర కలిగినటువంటి వాడిగా జీవించాడు. దేవుని వాక్యం బోధిస్తా ఉంది దేవుని బిడ్డలారా, గత 2021 ఎన్నో క్రిస్మస్ని జీవితం జరుపుకుని ఉంటావు, ఎన్నో క్రిస్మస్ పండుగలు, ఎన్నో వాక్యాలను వినుంటావు, కానీ ఇంకా నీలో మార్పు లేకపోతే, ఇంకా క్రీస్తు ప్రభువుని నిజంగా నీ హృదయంలో ఆయన జన్మించకపోతే మరి దాని వలన ఉపయోగం ఏమి కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ తాత ఒక ప్రశ్న అడిగాడట, మరి క్రీస్తు జన్మించను అందరికీ, కానీ ఎంతమంది హృదయాల్లో ఆయన ఉదయించాడు అనేటువంటి ప్రశ్న మనం పాటింటూ ఉంటాం. నీ హృదయంలో క్రీస్తు ఉదయించినప్పుడు, నీ హృదయంలో క్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ పండుగ, అది నిజమైన పండుగ. ఆ రోజునే నీకు నిజమైన పండుగ. ఇది ఆచారంగానో ట్రెడిషనల్గానో చేసినందువల్ల ఉపయోగం లేదు. కారణం ఏంటంటే పశువుల పాకలో ప్రారంభించబడినటువంటి క్రిస్మస్ ఈరోజు కార్పొరేట్ స్థాయికి ఎదిగింది. దేవుని బిడ్డలారా, సామాన్యుడు పండుగ చేయలేని పరిస్థితి వచ్చింది. రక్షకుడు అందరి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే దేవుని ప్రణాళిక, ఇట్స్ ఏ గాడ్స్ ప్లాన్. దేవుని బిడ్డలారా, పశువుల పాకలో ఆయన కన్య మరియ గర్భమందు జన్మించాడు. ఆయన చూడండి, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనను అని వాక్యం చెప్తా ఉంది లేఖనాల ప్రకారంగా. ఒకనకి దినాన ఒక పరిశుద్ధురాలైన కన్య ఆమె ప్రార్థన చేసుకుంటా ఉంది, మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి దేవుని వేడుకుంటా ఉంది. ఈ వాక్యం చదివి ఇదిగో, ఎవరు ఆ కన్యక, ఎవరి గర్భాన్ని దేవుడు పుడతాడని ఆ దినాల్లో అనేక మంది యవనస్తురాళ్ళు వివాహం చేసుకోకుండా ఉన్నారట. అటువంటి పరిస్థితిలో పరలోకంలో ఒక దేవదత్త ద్వారా వర్తమానం పంపించబడింది. గబ్రియల్ దేవదత్త వచ్చి అంటుంది, దయాప్రాప్తురాల మరియా, నీకు శుభం కలుగునుగాక అనగానే వెంటనే అంటుంది, మరి నేను వివాహం కానిదాన్ని కదా, మరి ఇది నాకు ఎలాగ సాధ్యమవుతుంది. లేదు లేదు, ఆ కన్యక నువ్వే. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరణని లేఖనాలు చెప్పబడినట్లుగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దానం నీవే అనగానే వెంటనే ఆమె ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది అని దేవుని బిడ్డలారు వెంటనే అంటున్నది కదా, అంటున్నారు కదా దేవదూత, ఇదిగో సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు అని. దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆత్మయ్య ఉన్నటువంటి దేవుని యొక్క ద్వారా ఆమె అక్కడ ప్రార్థన చేసుకుంటుండగానే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి ఆత్మ అయినటువంటి ఆయన యొక్క ఊపిరిని ఊదినప్పుడు వెంటనే ఆమె గర్భవతి అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. మరి ఇదిగో దేవుని చిత్తానికి ఆమె అప్పగించుకున్నప్పుడు మరి ఇదిగో అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. మరి అప్పటికి ఆమె ప్రధానమైంది యోసేపు గారికి. యోసేపు కూడా నీతిమంతుడు, ఆమెను రహస్యంగా విన్నాడాలి అనుకున్నాడు, కానీ దేవుని యొక్క దర్శనం ద్వారా కలలో దేవుడు అతనితో మాట్లాడాడు. ఈమె నీతిమంతురాలు, మరి ఆమె ఏ పాపం కూడా చేయలేదు. దేవాది దేవుడు ఆమెను ఎన్నుకున్నాడని చెప్పినప్పుడు లోకరక్షకుడు జన్మించటం అనేటువంటిది గొప్ప విషయం కనుక యోసేపు కూడా సహకరించాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఆమె జన్మించినట్లుగా నజరేత్ అనేటువంటి గ్రామంలో మరి ఆయన పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఆ యొక్క దేశంలో అటువంటి ఆ పరిస్థితుల్లో మరి అక్కడ సత్రంలో వారికి స్థలం లేనందువలన మరి ఆయనను పశువుల పాకలో
తొట్టిలో పరుండు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దేవదూతలు, ప్రభు యొక్క దూత ఆ దేశంలో మరి మందలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు పొలంలో ఉన్నారు. రాత్రి వేళ తమ మందలను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చినప్పుడు, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. చూడండి, పశువులను వారు కాచుకొని చుండగా కాపరులు పొలంలో ఉన్నప్పుడు మరి వారి చుట్టూ కూడా అంధకారం ఉందండి. మరి ఎప్పుడైతే దేవుని దూత అక్కడికి వెళ్ళిందో దేవుని యొక్క వెలుగు వారికి వచ్చింది. అప్పుడు ఆ దూత చెప్తున్న మాట మనం చదువుకున్నాం. ఆ దూత, భయపడకుడి, ఈ లోకంలో ఎన్నో భయాలు, మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి భయంకరంగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, అనేకమైన మరణాలు, అనేక మంది దైవజనులు చనిపోవడం, పెద్ద పెద్దవారు చనిపోవడం, రాజకీయ నాయకులు చనిపోవడం, ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు మనం విన్నాం, చూసాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నీకు అభయమిస్తూ ఉన్నారు. భయపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని మనం చదువుకున్న లేఖన భాగాలను పరిశీలన చేస్తే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ జాయ్ టు ద వరల్డ్, ప్రజలందరికీ కలగబోయేటువంటి సంతోషకరమైన సువార్తమానము. ఏమిటి సంతోషకరమైన సువార్తమానం అంటే, లోక పాపమును మోసుకొని వెళ్ళిపోవడానికి దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు వచ్చారు. సర్వమానవాళి యొక్క పాపములను క్షమించేటువంటి అధికారం భూమి మీద ఎవరికి కూడా లేదు. సర్వశక్తుడైన దేవునికి, దేవుని కుమారుడికి మాత్రమే ఇవ్వబడింది. ఆ దేవాది దేవుడు మానవ జాతిని విమోచించడానికి మానవులలో ఉన్న అసూయ, ద్వేషము, కలహము, కక్షలు, కార్పణ్యాలు, ఆ దురాచారాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందడానికి దేవుడే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన వేళ క్రిస్మస్. దేవుడే మానవుడైతే ఎలా ఉంటుందో చూపించేదే క్రిస్మస్. దేవుని బిడ్డారా, దేవాది దేవుడు మానవ రూపంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డారా, ఎన్నో రూపాలు ఉన్నాయి భగవంతునికి, అనేక రూపాలు ఉన్నాయి, అనేకమైనటువంటి దశలు ఉన్నాయి. దేవుని బిడ్డారా, కానీ దేవాది దేవుడు అనుకున్నది ఏంటంటే, తన పోలికలో, తన స్వరూపంలో చేయబడినటువంటి మానవ జాతిని రక్షించుకోవడానికి, దేవుని బిడ్డలు ఇంకా బాగా చెప్పాలంటే అమ్మతనం ఎలా ఉండదో తెలుసుకోవడానికి, మానవ గర్భంలోనికి రావడానికి దేవాది దేవుడు, బలమైన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, భూమి ఆకాశముల పట్టజాలనంత బలమైన దేవుడు తల్లి గర్భములో తన్ను తాను తగ్గించుకున్నాడు. అదే కృప అంటే, గ్రేస్. అర్హత లేని వారికి ఉచితంగా ఇవ్వబడినటువంటి బహుమానం దేవుని బిడ్డలారా కృప అంటే. దేవుడు అంతగా పశుశాలలో పశువుల పాకలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, ఇదే సువార్తమానము. మానవుల కొరకు లోకరక్షకుడు జన్మించాడు. మానవులను విమోచించడానికి, మానవులను విడిపించడానికి, మానవ జీవితంలో వెలుగు నింపడానికి, మానవ బ్రతుకులో దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఎందెందు వెదిక నందందే కలడని నమ్ముతున్న ప్రజానికానికి దేవుడు ఎలా ఉంటాడో, దైవత్వం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి, రుజువు చేయడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుడయ్యుండి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవుడయ్యుండి కుమారుడిగా తగ్గించుకున్నాడు. అందుకే ఆయన ఒక స్పెషల్ ప్రపంచానికి. దేవుళ్ళారు, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల వరకే ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని రాష్ట్రాల వరకే ఉంటాయి, కొన్ని పండుగలు కొన్ని దేశాల వరకే ఉంటాయి. కానీ క్రిస్మస్ అనే పండుగ, లోకరక్షకుడు జన్మించడం అనే పండుగ ప్రపంచంలో అందరికీ పండుగే, ప్రపంచంలో ప్రతి మానవుడికి పండుగే. ఎందుకంటే నిన్ను సృజించినటువంటి దేవుడు, నిన్ను తన పోలికలో చేసుకున్నటువంటి దేవుడు నిన్ను చూడడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. వాక్యం విన్న సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి ఇక్కడ 14వ వచనంలో అంటున్నాడు కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవదూతలు పాట పాడుతూ ఉన్నారు, ప్రభునందు ప్రియులరా, భూమి మీద ఆయనకి ఇష్టులైనటువంటి మనుషులకు సమాధానం ఇస్తానని చెప్పాడు. కాబట్టి లోకానికి ఇష్టలుగా జీవిస్తాం, బంధువులకి ఇష్టలుగా జీవించాలనుకుంటాం, స్నేహితులకి ఇష్టలుగా ఉండాలనుకుంటాం, స్నేహితురాలకు ఇష్టంగా జీవించాలనుకుంటాం. కానీ నీవు దేవునికి ఇష్టడుగా జీవించడం నేర్చుకోవాలా? దేవుని వాక్యానికి ఇష్టడుగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి ఇష్టమైన కుమారుడిగా, ఇష్టమైన కుమార్తెగా, దేవుని చిత్తము చేసే కుమారుడిగా ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పాడు. దానియేలు భక్తుని గురించి, ఈయన బహుప్రియుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియమైన వారంగా, దేవునికి ఇష్టులుగా ఎవరైతే జీవిస్తారో, ఏ ప్రాంతం వారు, ఏ కులం వారు, ఏ మతం వారు అనేది కాకుండా, దేవుని బిడ్డలారా, ఎవరైనప్పటికీ సరే ప్రతి జాతిలో, ఎవ్రీ నేషన్,
దేవమిల్లారు దేవుని సువార్త ఈ దినాలలో అన్రిచ్డ్ పీపుల్ సువార్త ఎరగని వారి మధ్యకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేవమిల్లారా సంఘం అంటే ఏమిటి, దానికి ఉండవలసిన విధులు ఏమిటి? దేవమిల్లారు నీ సమస్త దేవమిల్లారు ఉన్న చోటే ఉండటం కాకుండా సువార్త ఎరగని వారి మధ్యకు దేవుని సువార్తను బయటికి వెళ్ళడానికి ఏ మార్గాలే దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రతి దాన్ని ఉపయోగించి లోకరక్షణ గురించి చెప్తే నువ్వు ధన్యుడు అవుతావు. నీకున్న దరిద్రాన్ని దేవుడు తీసివేస్తాడు, నిన్ను ధనవంతుడుగా ఆశీర్వదించలేకపోవచ్చేమో కానీ ఆత్మలో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆడుకుంటాడు. ఈ లోకంలో నీవు సుఖసౌఖ్యాలు సంపాదించుకోలేకపోవచ్చేమో కానీ దేవుని రాజ్యంలో నిన్ను మించిన వాడు ఉండడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు దేవునికి సరి అయినటువంటి క్రీస్తు యొక్క ఆరాధన చేయటం నేర్చుకోవాలా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, చాలామంది వెళ్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మాట చెప్పినప్పుడు దూత చెప్పగానే వెంటనే వారు బయలుదేరి వెళ్ళారు. గొర్రెల కాపరులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి యేసు ప్రభు వారిని చూశారు, సంతోషించారు, ఆనందంతో గంతులు వేశారు. వారు వెళ్ళి ఒక చిన్న గొర్రె పిల్లను వేసే కానుకగా ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. యెషయా గ్రంథం 9:6 ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఏమండి, ఆయన భుజం మీద షోల్డర్, ఆయన భుజం మీద రాజ్య భారం ఉంటుంది. రక్షించబడిన ప్రతి బిడ్డ మీద భారం ఉంటుంది, సంఘ భారం ఉంటుంది, సమస్త భారం ఉంటుంది, మిషన్ భారం ఉంటుంది. నాకెందుకులే అని కాడు పారేవాక. లోకంలో ఏ యోగ్యత లేరు నిన్న ఆయన ఎన్నుకున్నాడు. ఎవరు విలువ నీకు విలువ ఇచ్చాడు, ఎవరు ఇవ్వని ఘనత నీకు ఇచ్చాడు. ఆయన నామం పేరట నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. దాని మిల్లారు, ఆయన మీద రాజ్య భారం ఉండును. రెండవదిగా ఆశ్చర్యకరుడు. ఆయన జన్మాశ్చర్యం, ఆయన పుట్టడం ఆశ్చర్యం, ఆయన అద్భుత కార్యాలు చేయటం ఆశ్చర్యం, ఆశ్చర్య కార్యాలు జరిగించడం ఆశ్చర్యం. హిజ్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. దేవుని నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాలు ఉంటాయి. మరి ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామండి అని మీరంటే, మనకు తెలిసింది ఏంటంటే పండగ అనగానే దాన్ని ఇంటికి రంగేస్తాం, తర్వాత ఒంటికి కొత్త బట్టలు వేస్తాం, మూడవదిగా పంటికి కూడా పని చెప్తాం, మూడు రకాలైన పనులు చేస్తాం. అయిపోయింది. ఏం చేస్తున్నాడు, ఉదయకాలంలో దేవుని బిడ్డలు స్టార్ కడతాడు సాయంకాలం, మరి తెల్లవారుజామున స్టార్ అయిపోయిన తర్వాత ప్రేయర్కి వెళ్తాడు, తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత బార్కి వెళ్ళిపోతాడు, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ అయిపోతుంది. స్టార్ బార్ వార్ అయిపోయిందనమాట. కాబట్టి దానివలన రాదు. నీ స్టార్ బాగుండాలనంటే దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకోవాలనంటే, నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుణ్ణి నీవు సొంత రక్షకునిగా అంగీకరించాలి. సొంత రక్షణగా అంగీకరించిన నీవు నీలో ఉన్న పాత స్వభావం, పాత గుడ్డలు పక్కన పెట్టి పొత్తి గుడ్డలు అంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ప్రభువుని నువ్వు గర్భం ధరించినప్పుడు మరి ఏ విధంగా ఎన్ని నిందలు అవమానాలు పొందిందో, ఎన్ని నిందలు అవమానాలు కూడా నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ వాటన్నిటిని మించినటువంటి ధన్యత గొప్ప ధన్యురాలైపోయింది మరియా ప్రభువుని మోయటం ద్వారా, గర్భములో ప్రభువుని ధరించడం ద్వారా. దీని మిల్లారు, ప్రపంచంలోనే తల్లులందరికంటే కూడా గనురాలైపోయింది, ధన్యురాలైపోయింది. ఎందుకు తెలుసా, లోక రక్షకుని లోకానికి తీసుకొచ్చింది కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, ఏ స్త్రీకైతే విలువ లేదో, ఏ స్త్రీ ద్వారా లోకంలోకి పాపం వచ్చిందో ఆ స్త్రీ గర్భంలో పుట్టి ఆ స్త్రీకి విలువ తీసుకుని వచ్చి ఆ స్త్రీనే సమాజంలో ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. అదండి గొప్ప సంగతి. దాని మిల్లారు, పూర్వకాలంలో ఆడవాళ్ళు చదవకూడదని, ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదని, ఆడవాళ్ళ కాలేజీలకు వెళ్ళకూడదని, ఎన్నో రక ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదని, ఇంటి వరకే పరిమితం అవ్వాలని ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి దేవుని బిడ్డలారా, ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉండేవి, ఎన్నో పరిస్థితులు ఉండేవి దేవుని బిడ్డలారా. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన వాక్యము వెళ్ళడొకట తోడనే నీకు వెలుగు కలిగాను అన్నాడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారు ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును దేవుని బిడ్డలారా. కాబట్టి ఈనాడు మరి సొసైటీలో స్త్రీలైనటువంటి వారికి ఎంతో విలువ, ఎంతో ఉన్నతమైన స్థితి రావడానికి కారణం ఏంటంటే దేవాది దేవుడే స్త్రీ కడుపున పుట్టడానికి, దేవాది దేవుడే మరి ఇదిగో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే మరియమ్మ గర్భాన్ని జన్మించడానికి ఇష్టపడ్డాడు, సంతోషించాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తే ఇదే సంతోషకరమైన సువార్త. మనం ఈ ప్రపంచం అంతా జాయింట్ ద వరల్డ్, ప్రపంచం అంతటికి కూడా మరి తెలియవలసినటువంటి సత్యం,
అందుకే గోలలు వెళ్ళి వారు అందరు కూడా తెలియజేశారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తాం, ఆలోచన కర్త అంట మూడవది ఆయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనను గ్రహించేటువంటి దేవుడు, ఎ గుడ్ కౌన్సిలర్, దేవుడు మంచి కౌన్సిలింగ్ నీకు ఇవ్వగలిగిన దేవుడు. అంతేకాకుండా నిత్యుడగు తండ్రి, ఎటర్నల్ ఫాదర్, నిత్యుడగు తండ్రి, నిత్యం కూడా మానవాళికి ఒక తండ్రిగా ఉండేటువంటి వాడు. అంతేకాదు నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ ప్రపంచానికి ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యానుసారమైనటువంటి విధానంలో జీవిస్తే వారి జీవితంలో, వారి దేశంలో, వారి ప్రాంతంలో, వారి కుటుంబంలో ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్గా, సమాధానకర్తగా ఉండి వారిని సమాధానపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్ ఎలా చెప్పబడింది ప్రియులారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు, పీస్ మేకర్స్. ఈ దినాల్లో ధర్మలేదు, సేవకుల మధ్య కానీ, కుటుంబం మధ్య కానీ, విశ్వాసుల మధ్య కానీ ఉన్నదానిని ఎక్కువ చేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు, కానీ సమాధానం పరిచేటువంటి వారు లేరు. సమాధానం పీస్ మేకర్స్ లేరు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుడు అంటున్నాడు, నేను కోరినది సమాధానమే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నీ దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి ఆయనకి పేరు. ఇంకా చివరిగా మనం చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనం చూస్తాం, దేవుని బిడ్డలారా, జ్ఞానులైనటువంటి వారు ఆయన దగ్గరికి వెళ్ళారు. మరి ఇదిగో ఈ గొర్రెల కాపరులు వెళ్ళి ప్రభువారిని సందర్శించారు, అదేవిధంగా జ్ఞానులైన వారు కూడా వెళ్ళి మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మరి ఆ విధంగా వారు మరి ఆయనకి సాగిలపడ్డారు. బైబిల్లో చూస్తాం మత్తయి సువార్త 2:10 వారు నక్షత్రము చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభునంద ప్రియులరా, జ్ఞానులైన వారు బయలుదేరారు. అది నాలో జ్ఞానులు అంటే బాగా చదువుకున్నవారు, శాస్త్రాలు బాగా తెలిసిన వారు, మరి జ్ఞానుల పేరుకి. కానీ వారి జ్ఞానం ఏమైందంటే వారికి ఉపయోగపడలేదు. మరి మత్తయి సువార్త 2:2 చూస్తే ఏ రోజు మహారాజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. ఆయనే రాజు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కసారి ఆయన నోరు మోగబోయింది. మరి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగితే మరి అక్కడ ఆయన గమనించింది ఏంటంటే, మరి శాస్త్రులను పిలిపించి శాస్త్రముల ద్వారా యూదులకు మెస్సయ్య ఎక్కడ పుడతాడు, యూదులకు రాజు ఎక్కడ పుడతాడు అని తెలుసుకోవడానికి శాస్త్రాలన్నీ కూడా చదివించాడు. శాస్త్రాల రాయబడింది యూదాదేశ బెత్లెహేమా, యూదా ప్రధానులను ఎంత మాత్రం అల్పమైన దానం కావని చెప్పారయ్యా, యూదాదేశ బెత్లెహేమలో మరి పుడతాడని వారు చెప్పారు. అప్పుడు వెంటనే జ్ఞానులకు చెప్పాడు, ఇదిగో మీరు వెళ్ళి తెలుసుకొని మరలా రండి, నేను వచ్చి ఆయన పూజిస్తానని. అంటే చంపేయాలనేటువంటి దురుద్దేశం ఆయనకు కలిగింది. రాజు అనేవాడు నా ఇంట్లోనే పుట్టాలా, నా దగ్గరే పుట్టాలి, మా ఇంట్లో తప్ప ఇంక ఏ వంశంలో పుట్టడానికి వీల్లేదనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అయింది. అందుకని 5 లోపు ఉన్నటువంటి వారందరిని కూడా చంపించేశాడు దేవుని బిడ్డలారు. తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టింది, ఆ నక్షత్రం జ్ఞానులైన వారిని నడిపించింది. అక్కడికి వెళ్ళారు. మరి ఎక్కడికైతే నక్షత్రం వెళ్ళి పశువుల పాక దగ్గర ఆగిపోయిందో వారు అక్కడ ఆయన చూశారు. మరి వారు సాగిలపడి, జ్ఞానులైనప్పటికి కూడా సాగిలపడి, సాష్టాంగపడి దేవుని బిడ్డలారా ఆయన్ని ఆరాధించారు. జ్ఞానులు ఎలా ఆరాధించారో మనం చూస్తే వారి యొక్క పెట్టెలను విప్పి దేవుని బిడ్డలారా మరి బంగారము, ఒక జ్ఞాని బంగారమును ఆయన కానుక ఇచ్చాడు, 2 ఆయన సాంబ్రాన్ని ఇచ్చాడు, 3 ఆయన బోళం ఇచ్చాడు. బంగారము దైవత్వానికి గుర్తు, ఆయన దేవుడు, దేవుని కుమారుడని తెలియజేస్తూ ఉంది. ఈ సాంబ్రాని తూర్పు దేశం నుండి, మన ఇండియా దేశం నుంచి వెళ్ళాడు మనడు, 2 రూపాయలు సాంబ్రాని ఇచ్చినట్లుగా వాసన వేస్తే చాలే దేవుడికి అనుకున్నాడు. దేవుడికి బలమైన కానుక ఇవ్వాలనుకున్నవాడు బంగారాన్ని ఇస్తే, 2వవాడు సాంబ్రాని ఇచ్చాడు. దాని బిడ్డ పొగయటం బాగా అలవాటు మన వాళ్ళకి కాబట్టి పొగేశాడు. 3వవాడైతే బోళం ఇచ్చాడు. కానీ ఈ 3 వల్ల మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి, 1 బంగారం దైవత్వాన్ని గుర్తు, సాంబ్రాణి ఆయన ప్రవక్త అని తెలియజేస్తూ ఉంది, దేవుని బిడ్డలారు బోళము ఆయన యాజకుడు అని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా వారు దేవుని సాష్టాంగపడి నమస్కారం చేశారు. జ్ఞానులు ఆయన్ని ఆరాధించారు. జ్ఞానులే ఆయన్ని ఆరాధించినప్పుడు నీవు నేను ఆరాధించడం ఎంత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క సమయం అందు దేవుని వాక్యమైన సహోదరి సహోదరులరా, ఇదిగో ప్రపంచమంతా కూడా మరి దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో, మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి సుమారుగా 430
చీకటి కాలంలో కారు చీకటిలో కాంతి రేకవలే క్రీస్తు జన్మ ఆనాటి ప్రజానీకానికి గొప్ప వెలుగు, గొప్ప సంతోషం, ఆనందాన్ని కలిగించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం ఈ పండుగ ద్వారా దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. దేవుడు మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, కూడిన బిడ్డలను మీరు దీవించి బలపరచండి. ఈ క్రిస్మస్ పండుగ ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదంతో మీరు వారిని నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాను. మా తండ్రి, మా దేవ, యెహోవా, నీకు వందనాలు. నీ కుమారుని లోకాన్ని పంపించడం ద్వారా సర్వమానవాళికి గొప్ప రక్షణ ఇచ్చావు, నీకు వందనాలు. ఈ క్రీస్తు విజయం ప్రోగ్రాం చూస్తున్నటువంటి, ఈ కలవరి విజయం ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా వారి జీవితాల్లో గొప్ప విజయాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని క్రీస్తు దీవెనామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.